టేష్ మహాగారు ప్లీజ్ అందరికీ నమస్కారం అండి ముందుగా నేను ఐ వాంట్ టు థ్యాంక్ అవినాష్ రెడ్డి గారు అలాగే నిరంజన్ రెడ్డి గారు మ్యాట్నీ మూవీస్ ప్రొడ్యూసర్స్కి ఎందుకంటే ఒక పక్క ఆచార్య లాంటి లార్జ్ దెన్ లైఫ్ మెగాస్టార్ లైక్ దానికి ఐ దెర్ ఈస్ మెగా ఇన్ దట్ సో అంత మెగా ప్రాజెక్ట్ చేస్తూ మరోపక్క మిషన్ ఇంపాసిబుల్ అలాగే ఇప్పుడు అర్జున ఫాల్గున లాంటి అంటే వి ఈ కొత్త డైరెక్టర్లు ఫలానా ప్రీవియస్ జనరేషన్ డైరెక్టర్స్ ఒక విజన్ విజన్ని సెట్ చేశారు అండ్ వీఆర్ ట్రయింగ్ టు టేక్ దిస్ ఫార్వర్డ్ లైక్ వీఆర్ ట్రయింగ్ టు ఎస్టాబ్లిష్ ఆర్ విజన్ ఇన్ ఫిల్మ్స్ అండి అండ్ మీరు మా విజన్ని మీరు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ విష్ణు గారు విషయానికి వస్తే నాలుగేళ్ళ నుంచి ఏదో ఒక రకంగా ఈయన నేను క్యాచ్ చేయాలనుకుంటాను ఆయన అసలు దొరకట్లేదు సో ఇంతమంది నా ఫ్రెండ్స్ అందరూ ఫస్ట్ ఫిలిమ్స్ చూస్తే అది మీరే ఉన్నారండి నాకు ఇప్పుడు బాధేస్తుంది నేను కూడా ఫస్ట్ ఫిలిం ఎందుకు చేయలేదు ఎంతో అని చెప్పేసి అండ్ ఉగ్ర ఉగ్రరూప ట్రై చేశాను సాయి శక్తిలో ప్రయత్నించా అప్పుడు మీకు కుదరలేదు మీరు బిజీగా ఉన్నారు ఫోన్ ఉన్న ఓకే ఒక సంవత్సరం కరెక్ట్గా ఇఫ్ యూ రిమెంబర్ వన్ ఇయర్ బ్యాక్ ఈ లాస్ట్ టెన్ డేస్ ఆఫ్ డిసెంబర్లోనే ఆయన ఎరెటెడ్ యూ సంథింగ్ త్వరలో అది మెటీరియల్ అవ్వాలని కోరుకుంటున్నాను మన ఇద్దరం కలిసి వర్క్ చేయాలని కోరుకుంటున్నాను అండ్ తేజ నేను జోహర్ చూసినప్పుడు ఐ వాజ్ లైక్ అంటే ఇన్ మెసేజ్ దర్ ఈస్ ఎ సోషల్ ఇష్యూ దట్ యుర్ అడ్రస్సింగ్ అండ్ దాన్ని ఒక అంటే నేను నేను ఐ కుడ్ ఐ కాంట్ ప్లేస్ ఇట్ ఇన్ దట్ ఆ కమర్షియల్ స్పేస్ దాంట్లో పెట్టి నేను ఐ ఐ కుడెంట్ హ్యావ్ డన్ దట్ నేను లాస్ట్ టైం కలిసినప్పుడు కూడా మిమ్మల్ని మీకు చెప్పాను అండ్ ఇప్పుడు చూస్తే ఐ కెన్ సీ దట్ నాకు గుణశేఖర్ గారి సినిమాలు విసి విసి గుణశేఖర్ గారి సినిమాలు దిస్ టు బి అ వెరీ బిగ్ స్టోరీ పెద్ద థీమ్ నాయన డీల్ చేస్తూ దాన్ని ఎంటర్టైనింగ్ స్పేస్లో పెట్టి కలర్ఫుల్ వరల్డ్లో పెట్టి ఆయన చెప్పేవారు లైక్ ఇక చూడాలనుంది కానివ్వండి ఒక్కడు కానివ్వండి సో నాకు లైక్ సమ్వేర్ ఐ హీన్ దాట్ ఇన్ దిస్ ట్రైలర్ చూసినప్పుడు కానీ ఐ ఫెల్ట్ ఇట్ నా ఫ్రెండ్స్కి కూడా చెప్పాను అనమాట సో ఒక బిగ్గర్ థీమ్ తీసుకుని దాన్ని ఎంటర్టైనింగ్ స్పేస్లో ఆ కలర్ఫుల్ వరల్డ్లో పెట్టి చెప్ప లైక్ ఐ ఐ సీ దట్ పొటెన్షియల్ ఇన్ యూ అండ్ అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ టు హ్యావ్ యూ మై ఫెలో ఫిల్మ్ మేకర్ అండ్ వన్ మోర్ థింగ్ అండి వీళ్ళకి అర్థం వాళ్ళకి అర్థం అవుతుంది వీళ్ళకి అర్థం అవ్వవు అలాంటిది ఏమి ఉండదు అండి సినిమా ఎందుకంటే మనం జస్ట్ మేము ఇక్కడ ఉన్న డైరెక్టర్స్ కానీ అబ్జర్వేషన్స్ మా అబ్జర్వేషన్ లైఫ్లో ఉన్న లైఫ్లో ఉన్న అబ్జర్వేషన్ తీసుకుని కథలు రాస్తాము చాలామంది పాత్రల జీవితాలు రాస్తాము కానీ ఇవి అర్థం కావు అనేది అయితే ప్రసక్తే ఉండదండి ఆడియన్స్కి ఏ ఏ ఏ రకమైన ఆడియన్స్కి అయినా ఎందుకంటే మేము రాసే జీవితాలు మేము రాస్తాం వాళ్ళు యాక్చువల్లీ దే ఆర్ లివింగ్ దేర్ లివింగ్ ద లైఫ్స్ దే ఆర్ ద వన్స్ హు ఆర్ లివింగ్ దోస్ లైఫ్ సో దే కెన్ అండర్స్టాండ్ ఈజీలీ మనం రాసే కథల కన్నా కాంప్లెక్స్ లైఫ్స్ ఎవ్రీ ఆడియన్స్ సినిమా థియేటర్కి వచ్చి కూర్చుని అక్కడ ఎంతో కాంప్లెక్స్ లైఫ్ని లీడ్ చేస్తున్నాడు ఒక రెండు గంటలు అక్కడికి వచ్చి కూర్చుంటాడు ఆ వ్యక్తికి ఈ సినిమా అర్థం కాదు లేదంటే ఈ పాత్ర అర్థం కాదు ఈ కథ అర్థం కాదు అనేది ఎటువంటిది ఉండదు బికాస్ దే ఆర్ ద వన్స్ హు ఆర్ లీడింగ్ ద రైట్స్ వ్యూఆర్ జస్ట్ ఇమాజినింగ్ ది లైఫ్స్ సో అట్లాంటి ఎటువంటి లేకుండా అటువంటి అలా ఆడియన్స్ని జడ్జ్ చేయకుండా ఆడియన్స్ జడ్జ్మెంటల్గా మనం వాళ్ళని ఒక బాక్స్లో పెట్టి చూడకుండా అన్ని రకాల సినిమాలు మ్యాట్నీ ప్రొడ్యూసర్స్ లాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళ సపోర్ట్తో అన్ని రకాల సినిమాలు ఆడియన్స్ దగ్గరికి వెళ్ళాలని కోరుకుంటున్నాను అండ్ ఫర్ ద హోల్ టీమ్ ఆల్ ది బెస్ట్ రేపు ముప్పై ఒకటో తారీఖు అందరూ వెళ్ళి సేఫ్గా సినిమా చూసి రండి బట్ సినిమా చూసి రండి దిస్ ఇస్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ది వండర్ఫుల్ ఫిల్మ్స్ దిస్ ఇయర్ అండ్ ఐ థింక్ దిస్ ఫిల్మ్ ఇస్ ద పర్ఫెక్ట్ క్లోజర్ ఫర్ టు ట్వంటీ ట్వంటీ టూ చాలా చూసాము ఇయర్ ట్వంటీ 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 వన్ ట్వంటీ 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 వన్ చాలా పడ్డాము సో ఐ థింక్ థర్టీ ఫస్ట్ డిసెంబర్ రిలీజ్ అవటం ఇట్స్ లైక్ అది ఒక పర్ఫెక్ట్ క్లోజర్ ఫర్ దిస్ ఇయర్ అనిపిస్తుంది I'm going to watch this on the 31st, and all the best to the whole team. Thanks. Thank you so much, sir.